హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు ఇంపాక్ట్ స్టోరీ హోమ్. మన స్టోరీ హోమ్లో మనం ఒక కథ చెప్పేసుకుందాం. మనం బోల్డ్ అనే కథలు వింటున్నాం కదా, దాంతోపాటు ఈ కథ. అయితే అనగనగా ఒక వర్తకుడు ఉండేవాడు. వర్తకుడు ఏం చేసేవాడంటే, తను పాలు అమ్ముతూ ఉండేవాడు అన్నమాట. కానీ ఇతనికి బోల్డ్ అంత ధనాస అనమాట. ఎంతసేపు రూపాయికి రూపాయి ఎలా కాసు పోగు చేసుకుని ఎలా ఎదుగుదామనే వ్యక్తి. అంతే తప్ప ఎవ్వరికీ సహాయం చేయడు. ఎవ్వరికి ఎంగిలి చేస్తూ కూడా ఇలా ఎదపడనమాట. ఎంగిలి బతుకులు ఎక్కడ పడిపోయి వాళ్ళు బాగుపడిపోతారో అని వీడి భయం. అయితే పాలు ఒక బిందుడు వచ్చాయనుకోండి, ఇంకో బిందుడు నీళ్లు కలిపి మొత్తం అమ్ముతూ ఉండేవారు అనమాట. ఉండేవాడు వీడు అమ్ముతూ ఉంటే, కానీ ప్రజలు ఎవ్వరికి నచ్చేది కాదు. కానీ ఏం చేస్తారు, వేరే చోట పాలు దొరకవు, అది పీక్ సమ్మర్. ఏం చేస్తాం, దొరికిందే మహాప్రసాదంగా పాప మాలు తిట్టుకుంటూనే బతిమాలో బామాలో ఏదో ఇంకా అతని దగ్గర పాలు పోయించుకుని ఆ డబ్బులు ఇస్తూ తిడుతూ ఇంకా తాగుతూ ఉంటారన్నమాట. అయితే కొన్నాళ్ళకి ఏమైంది, ఒకరోజు ఫుల్లుగానే పాలు ఇచ్చింది గేదె. అయితే ఆ పాలన్నిటికి డబుల్ వాటర్ కలిపేసి అమ్మేస్తాడు. అప్పుడు 100 నాణాలు వస్తాయి ఆ రోజు. మరి ఎక్కువ ఇచ్చింది కదా, ఇతను కూడా కొంచెం రెట్టింపిచ్చి అన్నీ చేసి బోల్డ్ మూట ఒక బాక్స్లో పెట్టుకొని వస్తాడు. ఇంటికి వెళ్తూ మరి 12:00 అయిపోయింది, ఎండ బాగా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి ఒక చెట్టు కింద నిద్రపోతాడు అనమాట. నిద్రపోగానే చిల్లర కాసులు గలగలగలగలని సౌండ్ అనిపించింది. అదే ఏంటి అని చూసేసరికి తను తల దగ్గర పెట్టుకున్న ఆ డబ్బా చెట్టు పైనుంచి కోతి తీసుకెళ్ళిపోయి ఒక కాయిన్ ఏమో పక్కనే ఉన్న చెరువులో వేసేది, ఒక కాయిన్ ఏమో నేల మీద వేసేది. అలా మొత్తం ఆ డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తుంది అనమాట. చేస్తే మరి ఏం చేస్తాడు, చెరువులోకి అమాంతం దూకి వెళ్ళి తెచ్చుకోలేడు కదా, తనకి ఈత రాదాయే. ఒకవేళ ఉన్నావు ఎక్కడుంటాయి, ఏంటి ఎలా దొరుకుతాయి, దొరకవు కదా చెరువులో దూకినాని. ఇంకా గట్టు మీద పడినన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కో కాసు లెక్క పెట్టుకుంటే 50 కాసులే ఉన్నాయి. 50 కాసులు నీళ్ళ పాలైనవి అనమాట. అప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది, దేవుడు నాకు తగిన శాస్త్ర చేశాడు, నేను నీళ్ళు సగం చేశాను పాలు సగం చేశాను, కాబట్టి పాల డబ్బులు నాకు ఇచ్చాడు, నీళ్ళ డబ్బులేమో నీళ్ళల్లో పడేశాడు, నీటిధారైన నీళ్ళవి పాలధారైనవన్నీ నాకు వచ్చినాయి అని అనుకుని ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు, నిజాయితీగా చెయ్యాలి, నా దగ్గర ఎంత ఉంటే అంతే అమ్ముతాను, అంతే డబ్బులు వెనక్కి తెచ్చుకుంటాను అని చెప్పుకున్నాడు ఈ వర్తకుడు. చూశారు కదా, అత్యాశకు పోయి లేనిపోని కష్టాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. అందుకనే పెద్దలు చెప్తారు, దురాశ ఎప్పుడు దుఃఖానికి చేటు. మనం ఎంత తినగలమో, మనం ఎంత చేయగలమో అంతే మనం తీసుకోవాలి. ఎక్కువ చేసేస్తే అదంతా కూడా మనకి మైనసే తప్ప ప్లస్ అయితే అవ్వదు. మరి ఈ స్టోరీ ఇంత మంచి విషయాన్ని చెప్పింది కదా, మళ్ళీ ఇంకో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ చిన్నారులు.